మొదటి దశ ఓటింగ్ తర్వాత మోదీ వెన్నుల్లో వణుకు పొడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతుందని మోదీ చెప్పడం విచారకరమన్నారు. పాంచ్ న్యాయ్, కులగణన వంటివి బీజేపీకి రుచించడం లేదని పొన్నం ఆరోపించారు. ప్రధాని స్థాయిలో ఉన్న అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన ఆయన నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక ఉపాధి హామీ నిధులు కూడా తానే తెచ్చినట్టు బండి సంజయ్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కరీంనగర్ నియోజకవర్గానికి ఎంపీగా ఏం చేశావని బండి సంజయ్ని నిలదీశారు పొన్నం ప్రభాకర్. పార్టీ ఏం చేసిందో చెప్పుకునేటువంటి పరిస్థితిలో లేడు. న్యాయ పేరు మీద కార్యక్రమం తీసుకున్నప్పుడు అందులో దేశవ్యాప్తంగా కులగణ సర్వే చేస్తా అని చెప్పింది. అది భారతీయ జనతా పార్టీకి రుచిస్తలేదు, సంఘ పరివారకు రుచిస్తలేదు. దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి కులగణన జరిగితే వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనేటువంటి భయం పట్టుకుని ఈరోజు మళ్ళీ నరేంద్ర మోడీ గారు మీ ఇండ్లు గుంజుకుంటారు, మీ బంగారం గుంజుకుంటారు, మీ సంపద గుంజుకుంటారు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో దేశానికి అన్ని వర్గాలకు దేశం మొత్తం జనాభాకు నాయకత్వం వహించాల్సినటువంటి వ్యక్తి ఆయన ఎలా ఈ విధంగా నీచంగా దిగజారి భారతదేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు.